స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు రుద్రంగి మండలం స్థానిక ఇంద్రాచౌక్ లో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించి ఇందిరమ్మ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రంగి రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు చెలుకల తిరుపతి, మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, నేటి వరకు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, నాయకులు తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాసరెడ్డి, తర్రె లింగం, వెంకటేశం, గంగాధర్, అభిలాష్, మనోజ్, గంగాధర్, గడ్డం జనార్దన్, మైపాల్ రెడ్డి, మహేష్ రెడ్డి, అక్కనపల్లి శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, అట్టపల్లి మల్లేశం, ధర్న మల్లేశం, కట్కూరి దాసు, సిరికొండ రవి, పల్లికొండ వినయ్, నిఖిల్, భూపతి, రాణవేణి రమేష్, ఆకుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. 140 సంవత్సరాలుగా ప్రభుత్వం ముందుకు నడిపించాలంటే ఇటువంటి నాయకులు చేపట్టి ఇంతవరకు వచ్చింది. ఈ రకంగా దండుకోవడానికి తప్ప మరి ఉచిత విద్య లేదు, ఉచితమైన వైద్యం లేదు. ఇప్పటికీ ఈనాటి కార్యక్రమాలు వెనుకుండి ప్రభుత్వం దోచుకోవడం తప్ప చేసేదేం లేదు. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పార్టీని జెండా ఎగురవేసి ఈ ప్రాంతంలో ప్రజలందరూ సేవలు అందేయాలని కోరుకుంటూ జై కేంద్రంలో స్థానిక ఇంద్రమ్మ దగ్గర రాజీవ్ గాంధీ జయంతిని 77వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ హోదాలో ఉన్న నాయకులకు, ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటూ వారి జ్ఞాపకాల మధ్య జీవిస్తున్నారు. అదేవిధంగా అప్పుడున్న ప్రభుత్వ నాయకులు ప్రజాప్రతినిధులు వస్తే ఒక నమ్మకం అనేది కలుగుతుండే, ఎందుకంటే ప్రజాప్రతినిధులు వచ్చి ఒక హామీ ఇచ్చినంటే ఖచ్చితంగా ఇది నిలబెడతారనే నమ్మకం మీద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆశపడేవారు. ఇలా అనేక రకాలుగా సంక్షేమ పథకాలు చేపట్టి ఇప్పటికీ కొనసాగుతున్న ఉపాధి పథకం కూడా, మహాత్మా గాంధీ ఉపాధి పథకం కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబడికనే ఇలా ఇంత కరోనా సంక్షేమంలో కూడా ఇంత పేద ధనిక ప్రజలు కూడా దాన్ని ఆధారపడి అనేక రకాలుగా ఉపాధి పొందుతారు. కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరుచుకొని ఇప్పుడు ఉన్న హుజూరాబాద్ ఎలక్షన్లో రాగానే ఆడిపోయి మీటింగ్లు పెట్టే కాదు, ఇల్లు ఎడవన్నో కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు కళ్ళబోలు మాట చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తాం. మేము కూడా మస్తాం, మీ ఎలక్షన్లకు చూస్తాం, మీరేందో మేము చూస్తాం. ఇప్పుడున్న రేపు రాబోయేది మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ప్రభుత్వాన్ని సిద్ధంగా ఉన్నా అని చెప్పి ప్రజలు ఇకైనా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇకైనా ప్రజలు ఇటువంటి తప్పుతో పడిస్తున్న నాయకులను నిలదీసి నిస్తిగ్గా బయట అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్న సత్వం నేర్చుకొని ప్రతి ఒక్కరు నిలదీయాల్సిందిగా కోరుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక